ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి ఆలయంలో విశేష పూజలు యాగాలు జరిగాయి. ఆవిర్భావ దినోత్సవం గర్భాలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అభిషేకాలు మరియు విశేష పూజలు జరిపి అనంతరం శ్రీ స్వామివారికి పెద్దాపురం శ్రీ లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టి సత్యప్రసాద్ వజ్ర కిరీటం చేయించారు. ఈ కిరీటం 682 గ్రాములు బంగారం, 3764 వజ్రాలు మరియు కెంపు పచ్చలతో ప్రముఖ వ్యాపార సంస్థ నుంచి ప్రత్యేకంగా చేయించి ఆలయ ఈవో చైర్మన్ మరియు అధికారుల సమక్షంలో అందజేశారు. అయితే 132వ ఆవిర్భావ ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి కిరీటాన్ని అలంకరిస్తారు. శ్రీ స్వామివారి సన్నిధిలో అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వర్తించారు. విశేషంగా జపాలు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఆ సందర్భంలో మనం నలుగురు ఒక 6 వేద పండితుల్ని శాస్త్ర పండితుల్ని కూడా మనం సత్కరించి ఉండడం కూడా జరుగుతోంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు మనకి విశేషమైనటువంటి పండితులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, అనేక శాస్త్రాల్లో పండితులు అది